హైదరాబాద్ లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమాలియా నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకడంతో బాధితుడి నివాసం ఉన్న టోలిచౌకి పారామౌంట్ కాలనీలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు వైద్య అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి అజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒమిక్రాన్ కేసులను ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనము ఆ టోలిచోకి ఏదైతే పారామౌంట్ కాలనీలో ఉన్నాము, ఇక్కడ కేసు నిర్ధారణ అయిన తర్వాత ముఖ్యంగా సోమాలియన్ దేశం నుండి వచ్చిన వ్యక్తి నుండి ఇక్కడ కేసు నిర్ధారణ అయింది. సో దాని తర్వాత పూర్తి స్థాయి తనిఖీలు ముఖ్యంగా టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే పారామౌంట్ కాలనీ మొత్తం కూడా అధికారులు జల్లెడబడుతున్న పరిస్థితి, పూర్తి స్థాయిలో ఆర్టీపీసీఆర్ టెస్టులతో పాటు వివిధ రకాల టెస్టులు ఆ శాంపిల్స్ అన్నింటిని కూడా సేకరిస్తారు. సో మనతో పాటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఎలాంటి టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది? ప్రజలు సహకరిస్తున్నారు? ఆర్టీపీసీఆర్ చేస్తున్నాము. మొత్తం ఇక్కడ ఎన్ని టీమ్స్ డివైడ్ అయిపోయి మొత్తం ఎన్ని ఫ్యామిలీస్కి టెస్ట్ చేయడం జరుగుతుంది? 25 మెంబర్స్ టీమ్స్గా ఉన్నారండి, అందరు చేస్తున్నారు. టీమ్కి మేము 100% హెడ్ ఇచ్చారు. అందరం చేస్తున్నాము, వస్తున్నారు. కొంతమంది వస్తారు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల, వస్తారు కొంతమంది రావట్లేదు. ఇప్పటి వరకు ఎంత శాతం టెస్టులు పూర్తయ్యాయి అనుకోవచ్చు? ఇక్కడ మేము 46 చేసామండి ఇప్పటికి. మీరు చెప్పండి, ఆ టెస్టులు నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ కేసు నిర్ధారణ అయింది కాబట్టి ప్రజలు సహకరిస్తున్నారా అసలు టెస్టులకి? కొద్ది వరకు సహకరిస్తున్నారండి, అంత మొత్తం కాదు కానీ కొంచెం వరకు ఇస్తున్నారు. కొంతమంది సొమాలియన్స్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళతో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే మేము పిలిచినా కానీ కూడా వాళ్ళకి మేము పిలుస్తుంది కూడా తెలియట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అంటే టెస్ట్ కోసం పిలుస్తున్నారు, ఆ వ్యాక్సినేషన్ అనేది మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. ప్లస్ ఇంకా వాళ్ళు కొంతమంది కోఆపరేట్ చేస్తే వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఎవరైనా ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. ఇది మొత్తానికి ఈ ప్రాంతంలో ముఖ్యంగా టోలిచోకి పారామౌంట్ కాలనీ మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో టెస్టులను నిర్వహించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇంటింటికి తిరిగి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేరు అనేది ఏదైతే టెస్టులు నిర్వహిస్తున్న అధికారులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సొమాలియన్ దేశం నుండి వచ్చిన వ్యక్తితో ఇక్కడ నిర్ధారణ అయింది కాబట్టి సొమాలియన్ దేశస్తులపైన ఎక్కువ టార్గెట్ పెట్టడము, ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరెవరికి ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నాడు, ఎవరెవరితో కలిసి ఉన్నాడు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆ విధంగా టెస్టులను నిర్వహించే దిశగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పటికైతే ప్రజలు కొందరు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేరు అనేది అధికారులు చెప్పడం జరుగుతుంది. సో టెస్టులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులను నిర్వహించి పూర్తి స్థాయిలో అందరికీ కూడా, అంటే ఇక్కడ ఏదైతే పారామౌంట్ కాలనీకి సంబంధించిన ప్రజలందరూ కూడా టెస్టులు నిర్వహించే విధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నట్లు మాత్రము చాలా క్లియర్గా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియోలో అశోక్తో కలిసి అజయ్ హెచ్ఎంటీవీ హైదరాబాద్. ప్రపంచ దేశాలకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సవాల్ విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 20,964 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూకేలో అత్యధికంగా 10,000 మార్కును దాటేయగా డెన్మార్క్లో 6,000, నార్వేలో 1,500 కేసులు వెలుగుచూశాయి. ఇక 84 దేశాల్లో మరో 100,000 మందికి ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు భారత్లోనూ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ వైరస్ పాకింది. భారత్లో ఇప్పటి వరకు 73 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు కంపల్సరీ చేసింది. వారి పరీక్ష ఫలితాలు వెల్లడైన తర్వాతనే వారిని బయటకు పంపే చర్యలు చేపట్టింది. నిన్న కొత్తగా తెలంగాణలో 2, తమిళనాడులో 1 ఒమిక్రాన్ కేసు బయటపడింది. అలాగే అబుదాబీ నుండి హైదరాబాద్ మీదుగా పశ్చిమ బెంగాల్కు వచ్చిన 7 బాలుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు తెలంగాణ వైద్య అధికారులు. డిసెంబర్ 12 కెన్యా నుంచి హైదరాబాద్కు వచ్చిన 24 యువతితో పాటు సోమాలియాకు చెందిన 23 యువకుడికి కొత్త వేరియంట్ సోకింది. దీంతో వారిని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. డిసెంబర్ 10 నైజీరియా నుండి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్స్కి ల్యాబ్కు పంపగా ఒమిక్రాన్గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే కేరళలో నిన్న ఒక్కరోజే 4 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ రూల్స్ కఠినతరం చేసింది.